అత్తారింట్లో కూతురికి ఏదైనా కష్టం వస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరు కాని సమాజం చుట్టాలు ఏమనుకుంటారో అన్న భయంతో ఏదైనా నచ్చకపోయినా కాంప్రమైజ్ అయిపోమని సలహా ఇస్తుంటారు కాని ఈ తండ్రి మాత్రం వినూత్నంగా ఆలోచించాడు అత్తింట్లో కూతురి కష్టాలు చూడలేక విడాకులు తీసుకుంటానన్న ఆమె నిర్ణయాన్ని అంగీకరించడమే కాకుండా దాన్ని ఒక వేడుకల నిర్వహించి ఆశ్చర్యపరిచాడు పెద్ద భారత్ ఏర్పాటు చేసి కూతురిని సొంతింటికి ఘనంగా ఊరేగిస్తూ తీసుకెళ్లాడు అది చూసిన జనాలు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేక తల దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఇప్పటి వరకు చేసుకుని పక్కనే ఉన్న బెల్లెకాన్ కొట్టేసి నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియో స్టార్ట్ చేసిద్దాం పెళ్ళంటే నూరేళ్ల పండుగ అని చెబుతుంటారు పెద్దలు కానీ అందరి జీవితాల్లో అది నిజం కాదు పెళ్లితో మరింత అందంగా మారిపోతుందనుకున్న జీవితం తలకిందులైతే ఆ బాధ వర్ణనాతీతం మరోవైపు కూతురికి ఘనంగా పెళ్లి చేసి పంపించిన ఆ తండ్రికి అత్తగారింట్లో కూతురు ఆనందంగా లేదని తెలిసి తల్లడిల్లిపోయారు కొంచెం విచిత్రంగా అనిపించే ఈ సంఘటన జార్ఖండ్లోని రామ్చీలో చోటు చేసుకుంది రాంచీలో కైలాస్ నగర్ కుంహర్టోలీ ప్రాంతంలో నివసించే ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి రెండు ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన తన కుమార్తె సాక్షి గుప్తాకు వివాహం చేశారు జార్ఖండ్ విద్యుత్ పంపిణీ సంస్థలో సాక్షి భర్త సచిన్ అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉండేవాడు అయితే పెళ్లైన కొన్ని రోజుల వరకు చాలా ఆనందంగా సంతోషంగానే సాగింది వాళ్ళిద్దరి వివాహ బంధం కాని ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాకే సచిన్ అసలైన నిజస్వరూపం బయటపడింది సాక్షిని విపరీతంగా వేధించేవాడు మానసికంగా శారీరకంగా చిత్రహింసలు పెట్టేవాడు అంతేకాదు కొన్ని రోజులు గడిచాక కాని తెలియలేదు సాక్షికి ఆ నీచుడికి అంతకుముందే ఇంకో పెళ్లి కూడా జరిగింది అని అత్తమామలు కూడా ఆ విషయం దాచి సాక్షి కుటుంబాన్ని మోసంచేసి ఆమెను పెళ్లి చేసుకున్నారు సాక్షి పెళ్లికి ముందు వరకు ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ నేర్చుకుంటూ ఉంది మంచి ఉద్యోగం మంచి సంపాదన ఉండటంతో మంచి సంబంధం తన కూతురు సంతోషంగా ఉంటుంది అని అనుకోని తండ్రి సాక్షి కూతురుకి ఘనంగా పెళ్లి చేశాడు దాదాపు పదిహేడు లక్షల వరకు కట్నకానుకలు ఇచ్చి మరీ ఘనంగా అంగరంగ వైభవంగా కూతురుకు చేశారు సాక్షి తల్లిదండ్రులు అయితే కొన్నాళ్లు తల్లిదండ్రులకు తన కష్టాలు చెప్పుకొని పెట్టడం తనకు ఇష్టంలేక భర్త పెట్టే టార్చర్ ని ఆమె భరిస్తూ వచ్చింది భర్తలో ఏమైనా మార్పు వస్తుందేమో అని చూసింది కాని ఎలాంటి మార్పు రాలేదు దాంతో భర్త పెట్టే చిత్రవద భరించలేక తల్లిదండ్రులకు చెప్పింది సాక్షి దాంతో ఇరువురి పెద్దల సమక్షంలో అతడితోనే బంధం కొనసాగించాలని కూతురికి సద్ది చెప్పారు సాక్షికి ఇక తల్లిదండ్రుల మాట తీయలేక వాళ్ల గౌరవాన్ని కాపాడేందుకు సాక్షి సరే అంది అయినా అత్తింటినుంచి వేధింపులు మాత్రం ఆగలేదు ఇంకా ఎక్కువ మొదలయ్యాయి దాంతో సాక్షి భర్త నుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకుంది ఆ విషయాన్ని నేరుగా తన తల్లిదండ్రులకు చెప్పింది సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా ఆ సమయంలో చెప్పేది ఇంకొన్ని రోజులు భరించి చూడు భర్తను వదిలేసి వస్తే పరువు పోతుంది పిల్లలు పుడితే అన్నీ అవే సర్దుకుంటాయి అని ఏదో ఒక విధంగా నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తారు కాని సాక్షి తల్లిదండ్రులు మాత్రం అలా చేయలేదు కూతురు అత్తారింట్లో పడుతున్న కష్టాలు తెలిసి కూతురు నిర్ణయాన్ని కూడా అంగీకరించారు ఇక దాంతో భర్తపైన గృహహింసా చట్టం కింద కేసువేసి కోర్టుకు లాగింది సాక్షి విడాకులు కావాలని కోర్టులో జడ్జిగారిని వేడుకుంది దాంతో విడాకులకు అంగీకరించి తాను కట్నంగా తీసుకున్న మొత్తాన్ని భరణంగా ఇస్తానని సచిన్ మరియు అతని తల్లిదండ్రులు కూడా కోర్టులో సాక్షికి హామీ ఇచ్చారు దాంతో సాక్షి కేసు వాపస్ తీసుకోని పరస్పర విడాకులకు అంగీకరించారు అయితే ఈ క్రమంలోనే సాక్షిని తిరిగి పుట్టింటికి తీసుకొచ్చేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు తండ్రి అయితే అందరూ కూతురిని అత్తారింటికి పంపేటప్పుడు భారాత్ చేసి సంతోషంగా సాగనుంపుతారు కాని సాక్షి తండ్రి ప్రేమ్ గుప్తా మాత్రం కూతురు విడాకులను వేడుకగా జరిపించాలని భారత్ పెట్టించి టపాసులు పేల్చుతూ పెద్ద ఊరేగింపు ఏర్పాటు చేసి తీసుకొస్తుంటే ఆ సంఘటన చూస్తున్న జనాలు అందరూ బిత్తరపోయారు దానికి సంబంధించిన ఈ వీడియో సైతం సోషల్ మీడియాను హల్చల్ చేసింది అయితే సాక్షి తండ్రి ఎందుకలా కూతురి విడాకులకు బ్యాండ్తో ఊరేగింపు చేశారని అడిగితే ఆమె తండ్రి చెప్పిన సమాధానమిది మేము ఆమె పెళ్లికి లక్షలు ఖర్చు చేసి ఆమెను కొత్త కుటుంబానికి పంపించాము అయితే అక్కడ పరిస్థితిని నేను సరిగ్గా అంచనా వేయకపోవడం నా తప్పు అని అనిపిస్తోంది అందుకే ఆమెను ఇంటికి తిరిగి తీసుకొచ్చేటప్పుడు కూడా తనకు అదే స్వాగతం పలకాలని నేను అనుకున్నాను అందుకే నేను ఆమె అత్తమామల ఇంటికి బ్యాండ్తో వెళ్ళాను అని చెప్పుకొచ్చాడు మరి ఈ తండ్రి కూతురులపై ఆ తండ్రి చేసిన వింత ఘటనపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి అలాగే మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మరియు మోటివేషనల్ సక్సెస్ స్టోరీస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి